విద్యార్థులందరికీ శుభోదయం అమ్మా. వెరీ గుడ్. చాలా చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఈరోజు మరొక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం సుభాషితాలు అనేటటువంటి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుందామమ్మా. ఇది పద్య భాగం. ఇందులో పద్యాలు ఉంటాయి. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవిగారు రచిస్తారు. మామూలుగా అయితే మనం ఏదైనా ఒక పాట ఉందంటే పాఠం మొత్తం ఒక కవి రచిస్తారు. కానీ ఈ పాటలో ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క గొప్ప గొప్ప కవులు రచించారనమాట. వాళ్ళ గురించి ఈరోజు తెలుసుకుందాం. వాళ్ళందరూ మన క్లాస్ రూమ్కి వచ్చారు. ఈరోజు మన క్లాస్ రూమ్ కి నార్ల చిరంజీవి గారు, వేమన గారు, కరుణశ్రీ గారు, బద్దెన్న గారు, పక్కి అప్పల నరసింహం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు, మారద వెంకయ్య గారు, కంచెర్ల గోపన్న గారు, వీళ్ళందరూ మన క్లాస్ రూమ్కి వచ్చారు. ఎందుకంటే మీకు పద్యాల్ని వారంతట వారే మీకు నేర్పించాలని ఆ కవులందరూ మన క్లాస్ రూమ్కి వచ్చారు. చక్కగా ఆ కవుల్ని ఒక్కసారి మనం చూసి వాళ్ళకి నమస్కారం చేసుకొని వాళ్ళు నేర్పించేటటువంటి పద్యాల్ని ఈరోజు మన అందరం జాగ్రత్తగా నేర్చుకుందాం అమ్మా. గొప్ప గొప్ప కవులు మన క్లాస్ రూమ్కి వచ్చారు. మీరందరూ చాలా నిశ్శబ్దంగా ఆ కవులు నేర్పించేటటువంటి పద్యాలు నేర్చుకుందాము. సరేనా పిల్లలు? ఓకే, మీరు రెడీగా ఉండండి, ఆ కవుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. అమ్మో, ఎంత పెద్ద గొప్ప గొప్ప కవులు వచ్చారమ్మా మన దగ్గరికి. అచ్చి బాబోయ్, ఎంతమంది కవులు ఇక్కడైతే వీళ్ళు అచ్చంగా, అరే చిన్నోడా అచ్చం కవిలానే ఉన్నారర్రా మీరు అందరూ, చాలా బాగున్నారు. సరే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఎందుని మీతో వచ్చారో చెప్పండి మా క్లాస్ రూమ్కి. మా చిట్టి పొట్టి చిన్నారిని ఆశీర్వదించి వారికి మీ జ్ఞానాన్ని ప్రసాదించమని చక్కగా మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు నార్ల చిరంజీవి. నేను 20వ శతాబ్దానికి చెందిన వాడిని. నేను తెలుగు పువ్వులు రచించాను. అందులో ఒక పద్యం చెప్తాను, వినండి పిల్లలు. నాతో పాటు చెప్తే మీకు కూడా వస్తుంది. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కాలమూరకెప్పుడు గడుపబోకు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలను ఇల్లు. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారు నార్ల చిరంజీవి గారు. మీకు మా కృతజ్ఞతలు. మా విద్యార్థుల తరఫున, మా తరఫున మీకు మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొక కవి గారు ఇక్కడ సిద్ధంగా ఉన్నారర్రా. మన చిట్టి పొట్టి 6th క్లాస్ చిన్నారులకి నేర్పించడానికి అమ్మో వేమన గారు ఉన్నారు ఇక్కడ. సరే, వేమన గారి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకుందాం. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు వేమన. నేను 17వ శతాబ్దానికి చెందిన వాడిని. నేను వేమన శతకం రచించాను. వాటిలో ఒక పద్యం చెప్పబోతున్నాను. మీ పిల్లలు, మీరు కూడా నాతో పాటు చెప్తే మీకు కూడా చూడకుండా వచ్చేస్తుంది. చెప్పండి పిల్లలు. చెప్పు. భూమి నాది అన్ను, భూమి పక్కున నవ్వు. దాని హీను చూసి ధనము నవ్వు, ధనము నవ్వు. కథన భీతు చూచి కాలుడు నవ్వును. విశ్వదాభి రామ వినుర వేమ. భూమి నాది అన్ను, భూమి పక్కును నవ్వు. దాని హీను చూచి ధనము నవ్వు. కథన భీతు చూచి చాలా చాలా కృతజ్ఞతలండి వేమన గారు. చాలా చక్కగా మా 6th క్లాస్ చిన్నారులకి చక్కగా మీ జ్ఞానాన్ని అందించినందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మరొక కవి గారి దగ్గరికి వెళ్దామమ్మా. చాలా భక్తి శ్రద్ధలతో వెళ్దాము. అమ్మో, ఇక్కడ కరుణశ్రీ గారు ఉన్నారు. సరే, ఆయన మనం పరిచయం చేసుకుందాము. చెప్పండి. నా పేరు కరుణశ్రీ. నేను 20వ శతాబ్దానికి చెందిన వాడిని. నేను తెలుగు బాల శతకం రచించాను. అంది వాటిలో నేను ఒక పద్యం చెప్తాను, వినండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులున్న దైవ సన్నిబులురా లలిత సుఖనజాల తెలుగు బాలం. పిల్లలు, ఇప్పుడు నాతో మీరు చెప్పండి. గడిచిపోయినట్టి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు,
చాలా చక్కగా మా పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించారు కరుణశ్రీ గారు మీకు చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి మరొక గొప్ప కవి గారి దగ్గరికి ఇప్పుడు వెళ్దాము బద్దెన్న గారట అమ్మా అమ్మో ఎంత గొప్ప కవి గారమ్మా ఆయన ద్వారా మనం మరికొంత జ్ఞానాన్ని నేర్చుకుందాం పిల్లలు శ్రద్ధగా వినండి చెప్పండి నమస్కారం నా పేరు బద్దెన్న నేను 13వ శతాబ్దానికి చెందినవాడిని సుమతి అనే శతకం నేను రచించాను వాటిలో ఒకటి పద్యం చెప్పబోతున్నారు మీరు కూడా నాతో చెప్పండి పిల్లలు మీకు కూడా చూడకుండా వచ్చేస్తుంది మాటకు మాటకు ప్రాణము సత్యము కోటికి ప్రాణము కోటికి ప్రాణంబు సుబట కోటి దరిద్రిన్ మా బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు ప్రాణ సిద్ధము సుమతి మీరు కూడా నాతో చెప్పండి మాటకు ప్రాణము సత్యము మాటకు ప్రాణము సత్యము కోటికి ప్రాణము కోటికి ప్రాణంబు కోటికి ప్రాణంబు సుమతి శుద్ధము సుమతి శుద్ధము సుమతి బోటికి ప్రాణం బోటికి ప్రాణము రాలు బోటికి ప్రాణం రాలు బోటికి ప్రాణం భయపడకండి బద్దెన్న గారు చెప్పండి బోటికి ప్రాణము బోటికి ప్రాణము మానము మానము చీటికి ప్రాణము చీటికి ప్రాణము రాలు రాలు సిద్ధము సుమతి సిద్ధము సుమతి చాలా చక్కగా చెప్పారమ్మ బద్దెన్న గారు గొప్ప జ్ఞానాన్ని పిల్లలకు అందించారు చాలా బాగా చెప్పారు బద్దెన్న గారు మీకు కూడా చాలా 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 కృతజ్ఞతలు మా పిల్లల తరపున నా తరపున చాలా మంచి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించారు మరొక గొప్ప కవి గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు ఓకే అందరికీ నమస్కారం నా పేరు పక్కి అపరణ నరసింహ నేను 17వ శతాబ్దానికి చెందిన వాణ్ణి నేను కుమార కుమారి శతకాలు ఉపయోగించాను అందులో మీకు ఒక పద్యం నేర్పిస్తాను అందరూ జాగ్రత్తగా వినండి రోషము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునో రోషము విడిచిన ఎడ సంతోషించుతము దోప కుమార ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చెప్పండి పిల్లలు రోషము వేషము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునవు దోషము తలపోయ అబ్బో కవిగారు ఎంత చక్కగా అందంగా ఉన్నారో మీ కండువ కూడా చాలా బాగుంది కవిగారు పక్కి అప్పల నరసింహం గారు ఎంత చక్కగా ఉన్నారో మీరు చాలా బాగా చెప్పారు మీ జ్ఞానాన్ని మా పిల్లలకి అందించినందుకు మీకు చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పక్కి అప్పల నరసింహం గారు చాలా చక్కగా ఉన్నారు సరే మరొక మంచి మరొక గొప్ప కవి గారి దగ్గరికి ఇప్పుడు వెళ్దామమ్మా పిల్లలు జాగ్రత్తగా వినండి పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము చెప్పండి పోతులూరి వీరబ్రహ్మం గారు అందరికీ నా శుభాశిష్యులు నేను నా పేరు పోతులూరి వీరబ్రహ్మం నేను 17వ శతాబ్దానికి చెందినవాడిని నేను కాళికాంబ సప్తసతి అనే శతకాలను రచించాను నా శతకంలో ఒక పద్యం చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి పిల్లలు నాతో పాటు మరొకసారి మీరు కూడా చెప్పాలి మాతృ పూజ చేయు మగవారి కళ్ళను అన్యకాంతి తల్లి ఎట్ల తోచు ఎరుకమరిచివారు నరకముల పాలవును కాళికాంబ హంస కాళికాంబ ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చెప్పండి పిల్లలు మీకు కూడా చాలా బాగా వచ్చేస్తుంది నా అంత స్థాయికి ఎదగగలరు మాతృ పూజ చేయు మగవారి కళ్ళను అన్యకాంత తల్లి ఎట్ల తోచు మరిచివారు నరకమున పాలవును కాళికాంబ హంస కాళికాంబ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాలో ఒకరుగా నిలచాలి అబ్బా ఎంత గొప్పగా చెప్పారమ్మా పోతులూరి వీరబ్రహ్మం గారు ఆయనలాగా మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలని మన పోతులూరి వీరబ్రహ్మం గారు మిమ్మల్ని అందరినీ మనందరినీ ఆశీర్వదించారు
ఆయన కి చాలా గుడులు కూడా కట్టారు ఆయన దేవుళ్ళా కూడా ఆరాధిస్తూ ఉంటారు పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని కూడా రచించారు చూసారమ్మా అంత గొప్ప కవి గారే మిమ్మల్ని ఆశీర్వదించారు అంటే నిజంగా చాలా 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 మా తరపున మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి పోతులూరి వీరబ్రహ్మం గారు అలాగే చక్కగా మాకు మీ యొక్క ఆశీర్వాదాలు జ్ఞానాన్ని కూడా ఇచ్చారు మరొకసారి మీకు వందనాలు అదే విధంగా మరొక గొప్ప కవి గారి దగ్గరికి వెళ్దాం పిల్లలు ఈ రోజు మనం ఎంత అసలు పెట్టుపుట్టామంటే ఇంత మంది గొప్ప కవుల్ని ఇక్కడ ఒకే చోట చూస్తున్నామంటే నిజంగా చాలా అదృష్టం మరొక గొప్ప కవి గారి దగ్గరికి వెళ్దాము నమస్కారం అండి మారద వెంకయ్య గారు అందరికీ నమస్కారం నా పేరు మారద వెంకయ్య నేను 16వ శతాబ్దానికి చెందినవాడిని నేను భాస్కర శతకాన్ని రచించాను నేను రచించిన శతకాల్లో ఒక పద్యాన్ని పాడతాను నేను పాడిన తర్వాత అందరూ నాతో పాటు పాడండి సిరిగల వానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబుగున్ నెరుగున నొరుగిన గాడు పేదలకు నేర్పున జలిసిన సెప్తలంబుగున్ వరుపున వచ్చి మేఘము వర్షమును వాడిన చేల మేదకం గురిసిన కాక యంబుదిల గురువుగా నేమ పలంబు భాస్కర ఇప్పుడు మీరు నాతో పాటు చెప్పండి సిరిగల వాణి చేసిన మేలది నిష్ఠలంబుగున్ నిరుగుణగాడు పేదలకు నేర్పున సప్తలంబుగున్ వరుపున వచ్చి మేకటకు వర్షం వాడిన చేల మేదటం గురిసిన కాక యంబుదుల గురువుగా నేమి పలంబు భాస్కర అందరూ బాగా చెప్పారు అలాగే మీ అందరూ బాగా చెప్తూ చూడకుండా చెప్పాలి చాలా బాగా చెప్పారండి మారద వెంకయ్య గారు చక్కగా కొంచెం కష్టమైన పద్యం అయినప్పటికీ చాలా చక్కగా ఈజీగా చేసి ఆ విద్యార్థులకి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఖండ పద్ధతిలో ఆ పద్యాన్ని నేర్పించారు చాలా బాగా నేర్పించారండి వాళ్ళు చక్కగా అందరికీ చూడకుండా వచ్చేస్తుంది ఇంకొకసారి కనుక చెప్తే చాలా బాగా చెప్పారు మారద వెంకయ్య గారు చాలా గొప్ప కవి మా తరఫున మా విద్యార్థులందరి తరఫున మీకు చాలా 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అసలు మీ పై కండువ మీరు అసలు నిజంగా మేము ఎంత అదృష్టం చేసుకున్నాం ఈరోజు ఇంత గొప్ప కవులందరూ మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకి జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మారద వెంకయ్య గారు పిల్లలు మరి మనం మరొక ఒక గొప్ప కవి గారి దగ్గరికి వెళదాము వేమన గారు అయ్య బాబాయ్ మరలా వచ్చారు వేమన గారు చెప్పండి వేమన గారు నా పేరు వేమన నేను 17వ శతాబ్దానికి చెందినవాడిని నేను మీకోసం వేమన శతకంలో ఒక పద్యాన్ని పాడబోతున్నాను దొరలు దోచలేరు దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు బాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యార్థనంబు విశ్వ లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు నా పేరు వేమన నేను అందరికీ నమస్కారం నా పేరు వేమన చెప్తావా వేమన పద్యం చెప్తాడంటే చెప్ కంగారు పడకమ్మా చెప్పు నీకు వచ్చి కదా వచ్చిందే చెప్పు చెప్పు భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహీని చూసి ధనము నవ్వు కథన భీతి చూసి కాలుండు నవ్వును విశ్వదావిరామ వినురవేమ చక్కగా చెప్పావు చూసావు మరి ఎందుకంత కంగారు పడిపోయా చక్కగా చెప్పావు వేమన గారు మరలా మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి మరొక పద్యం పట్టుకొని వేమన గారు వచ్చారు వేమన గారు అసలు ఆ వేమన గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా ఆయన పాడినటువంటి పద్యాలు రాసినటువంటి శతకాలు నిజంగా మనకి ఇప్పటికీ అందరి నోడల్లో అలా నానుతూనే ఉంటే చాలా మనకి తేలికగా ఉంటాయి మంచి నీతిని బోధిస్తాయి చక్కని పద్యాలు రచించినటువంటి వేమన గారు మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన యొక్క జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికి వచ్చారు పిల్లలకి ఏమైనా చెప్తారా వేమన గారు చెప్పు
మీరు కూడా వేమన గారంత గొప్ప జ్ఞానవంతులు అవ్వాలని వేమన గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వేమన గారు మీకు చాలా 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 ధన్యవాదాలండి, కృతజ్ఞతలండి. అదేవిధంగా మరొక గొప్ప కవి గురించి ఇప్పుడు తెలుసుకుందాము, ఆయన కూడా పరిచయం చేసుకుందాము. కంచర్ల గోపన్న గారంటమ్మ, కంచర్ల గోపన్న గారు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు కంచర్ల గోపన్న. నేను 17వ శతాబ్దానికి చెందినవాడిని. నేను దశరథి శతకం రచించాను. దశరథి శతకంలో నేను ఒక పద్యం చెబుతాను, అందరూ చెప్పండి. నా తరువాత నువ్వు వచ్చిన తల్లిదండ్రికి తనుగోడు ఒక్కడే చాలు. మేటి చేచాచని వాడు వేరొకటి చాచని లేదని పిచ్చువాడు. నోరాచిన నిజంబు బాణి పలుకాడని వాడు రణంబులోన మేం దాచిని వాడు భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి పిల్లలు. నోచిన తల్లిదండ్రికి ఒక్కడే చాలు. మేటి చాచని వాడు వేరొకడు చాచన లేదని కిచ్చువాడు. చాలా చక్కగా చెప్పారండి కంచర్ల గోపన్న గారు. మీరు ఎంత గొప్పవాళ్ళో మా అందరికీ తెలుసు. కంచర్ల గోపన్న అంటే సాక్షాత్తు అసలు ఆయనకి రాముడు దర్శనం లభించింది, రాముడు సహాయం చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అంతటి గొప్ప కవి మా పాఠశాలకి, పైగా మా 6th క్లాస్ క్లాస్ రూమ్కి వచ్చి 6th క్లాస్ పిల్లల్ని ఆశీర్వదించి ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రసాదించినందుకు కంచర్ల గోపన్న గారు మీకు చాలా 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 కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. నిజంగా మా పాఠశాలలో మా 6th క్లాస్ క్లాస్ రూమ్కి వచ్చినటువంటి ఇంతమంది గొప్ప కవులు ఒకే చోట చేరి విద్యార్థులకి సుభాషితాలు అనేటటువంటి పద్యాలను, వాళ్ళు రచించినటువంటి శతకాలలో ఉన్నటువంటి పద్యాలను విద్యార్థులకు అందించి ఎంతో జ్ఞానవంతుల్ని చేసినటువంటి ఈ కవులందరికీ చాలా 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 విద్యార్థులందరి తరపున చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. అదేవిధంగా విద్యార్థులందరూ చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు కదా ఈరోజు సుభాషితాల ద్వారా. చాలా 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 గొప్ప విషయాలు నేర్చుకున్నా. మరొకసారి మరొక పాఠంతో మళ్ళీ అందరం కలుద్దాము. ఇక్కడున్నటువంటి కవులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఓకే, ధన్యవాదాలండి కవులందరికీ. మా ధన్యవాదాలు విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు.